అండ్ ఈ మూవీకి ఎంతమంది అయితే వర్క్ చేశారో, మెయిన్ కోవిడ్ టైంలో మేము ఈ మూవీ షూట్ చేయడం జరిగింది. సో ఆ టైంలో చాలా టఫ్ అన్నమాట, బయటికి రావాలంటేనే చాలామంది భయపడే టైంలో ఆ టైంలో అందరూ వర్క్ చేశారు. వాళ్ళందరికీ అందరికీ పేరు తెరిన టెక్నీషియన్స్ అందరికీ పేరు తెరిన థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ గ్రంథాన్ని ఇంత బాగా రచించినందుకు ముఖ్యంగా మా పూజ్యులు, మా గురువు గారు, మా డైరెక్టర్ గారికి పాదాభివందనాలు. అండ్ అండ్ ఇందులో ప్రాచీతాక చాలా ఎక్సలెంట్గా కష్టపడింది. అండ్ డాన్స్ అయినా ఏదైనా అండ్ ఏదైనా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్కి 100% న్యాయం చేశారు. స్పెషల్లీ చూసారా, ఇక్కడ మాట్లాడుతున్నాను అక్కడ వాళ్ళు కానీ చేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. కొంచెం సందు దొరికితే ఈ మూవీ చేశాకే ఇలా తయారయ్యారు మా వారు. అంతకుముందు చాలా డీసెంట్, అందరికీ తెలుసు ఆటా సందీప్ గారు అంటే ఆ రోజుల్లో చాలా డెడికేటెడ్గా డాన్స్ చేస్తూ ఉండేవారు. సో ఈ మధ్య యోగి గారితో ఈ మూవీ అయ్యాక ఇలా నాటిగా నాటిగా తయారయ్యారు. సో ఎనీవేస్ అండ్ మై డార్లింగ్ సందీప్ ఇందులో చాలా ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మెయిన్ మెయిన్ ఇందులో కో ప్రొడ్యూసర్గా పనిచేసిన, ఈ కో ప్రొడ్యూసర్గా వర్క్ చేసిన మా ప్రొడ్యూసర్ గారు శ్రీకాంత్ గారు రీసెంట్గా పాస్డ్ అవే. సో ఆయనకి చాలా చాలా మేమందరం ఒక 10 seconds ఓకే. సో చాలా మెమరీస్ ఉన్నాయి. షూట్ టైం అంతా కూడా తను కూడా మాతో కలిసి చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ మెయిన్ 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 ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలి, శ్రీకాంత్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సందీప్ నేను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఎక్కడో డాన్స్ చేసుకుంటూ కొరియోగ్రఫీ చేసుకుంటూ లైఫ్లో కొరియోగ్రాఫర్స్గా ముందుకెళ్తున్న టైంలో మాకు సందీప్ని ఒక బిగ్ స్క్రీన్ పైన ఒక హీరోగా చూసే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ అన్న. అండ్ ఆయన ఒక ప్రొడ్యూసర్, ఇంతవరకు కూడా ఇప్పుడు ఫస్ట్ టైం మేము మీట్ అయ్యాము. సో మమ్మల్ని ట్రస్ట్ చేసి, మేమందరం కొత్త బట్ మమ్మల్ని ట్రస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్. అండ్ వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి ఈ మూవీలో వర్క్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఈస్ట్ వెస్ట్ రాజీవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. 2 years మేము వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు అని. సో ఫైనల్గా హ్యాపీగా రిలీజ్ అవబోతుంది. విఆర్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇంకెవరి నేమ్ అయినా మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ ఫైనల్గా ఒక వర్డ్ చెప్తాను, దిస్ ఈజ్ ఓన్లీ మూవీ. హ్యాపీగా వచ్చి మీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి, మూవీని మూవీలాగే చూడండి. అండ్ మూవీ అయిపోయిన తర్వాత ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని రియల్ లైఫ్లో చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా భార్య రియాక్షన్ మాత్రం చాలా వేరే లెవెల్లో ఉంటుంది. తాత తాత తీసేస్తారు జాగ్రత్త అది.